అభ్యర్థిగా పోయినార్ మల్లన్న మీ అందరికీ తెలుసు, ఈరోజు లక్షల మందికి తను ప్రశ్నించే గొంతుతోటి ప్రభుత్వం చేసే అవినీతిని ప్రశ్నిస్తూ ఈరోజు ప్రజల్ని చేతనంతం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఆయన ఒక మరి నాంది పలికిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కూడా బ్రహ్మాండంగా లక్షకు పైన ఓట్లు తెచ్చుకున్న చరిత్ర ఆయనకున్నది. అలాంటి నాయకులు, అలాంటి ప్రశ్నించే గొంతులు సమాజానికి అవసరం, మనకు అవసరం. కాబట్టి రేపు విద్యావంతులందరూ కూడా తెలంగాణ మల్లని కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతంగా గెలిపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా ఎంపీ గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిని అయ్యా మీరు ఎట్లా గెలుస్తారు, గెలిచిన తర్వాత మా సూర్యాపేట ప్రజల చిరకాల కోరిక రైల్వే లైన్ వచ్చే ప్రయత్నం మా సూర్యాపేటకు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మేము బంగా ఎమ్మెల్యేగా కొద్ది ఓట్లతో ఓడిపోయింది కాబట్టి మరి రవీరారెడ్డి గారి నిధులు ఎక్కువ భాగం మాకు పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ కేంద్ర మల్లంగా సహకారం కూడా మా సూర్యాపేటకు ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న జై కాంగ్రెస్.